అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. సిద్ధమా? మీరు అడుగుతున్నా, ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో, ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోర్ కొడితే, అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. నేరుగా శ్రీకాకుళం రావచ్చు, టెక్కల్లో కూర్చోవచ్చు, రణస్థలంలో ఉండొచ్చు, ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి, ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీరు? సిద్ధమా మీరు? కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది, మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కూర్చోకుండా బాధ్యత బయటొచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ముందే నేను చెప్పాను, విభజన వల్ల నష్టమైంది, విభజన హామీల కోసం పట్టుబడ్డాను. ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం. హైదరాబాదు అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది, తెలుగుదేశానికి ఉంది. అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ 2029 తయారు చేశాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం, పెట్టుబడులు తేవాలనుకున్నాం, 5 ఏళ్లు పరిగెత్తిచ్చాం. దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది. ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది, వాళ్ళ ఆదాయం 35% మనకంటే ఎక్కువ ఉంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, ఆ వ్యత్యాసాలు తగ్గించాం. 35% నుంచి 27% ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే 2029 తెలంగాణ సమానంగా అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితిలో ప్రణాళికలు రూపకల్పన చేశాం. 19లో ఓడిపోయాం. ఈరోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే 27% 44% పెరిగిపోయింది. అంటే ఈరోజు తెలంగాణకు ఆంధ్రాకి 44% తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే, ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి